ఏపీలో మరోసారి బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ నెల 26న మధ్యాహ్నం వరకు బస్సులను డిపోలకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఈ నెల 26న కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పాటు దేశంలో కొత్త సాగు చట్టాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన విశాఖ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఈ బంద్కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కేంద్రం తిరస్కరించిందన్నారు పేర్ని నాని. ప్రైవేటు వ్యక్తులతో కలిసి బిడ్డింగ్లో పాల్గొనమని కేంద్రం సూచించిందన్నారు. ఇక ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టే పరిస్థితి వస్తుందన్నారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదన్న ఆయన, బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బిజీగా ఉందన్నారు. ఇసుక అక్రమాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా జరిగాయని, గత ప్రభుత్వంలో ఇసుక పంచాయతీలను అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సర్దుబాటు చేసేవారని విమర్శలు వచ్చాయన్నారు. ఇక ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా 765 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తోందని, గత 5 ఏళ్ల కాలంలో ఈ మొత్తం ఎక్కడికి పోయింది అని ప్రశ్నించారు పేర్ని. భారత్ బంద్కు వైసీపీ మద్దతు ఇవ్వడంతో ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రైతాంగ ఉక్కు ఉద్యమాలకు వైసీపీ మద్దతు ఉంటుందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. అయితే కార్మిక సంఘాల నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఇటీవల ఏపీ బంద్కు కూడా ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఎక్కడికక్కడ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందే ఈ భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు భారత్ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ సహకారంతోనే పోస్కోతో ఒప్పందం కుదిరిందన్న ఆయన, ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అటు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బంద్కు మద్దతు ఇచ్చారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ ఏకమై దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ, టీడీపీలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేయాలని కోరారు. దేశంలో ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా అంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.